Hi, my dear students. Welcome back to my YouTube channel, Murali Konda. My dear students and friends, ee roju nenu cheppaboye vishayalu andariki chala upayogam. Entante dharmanni manam rakshiste dharmam manalni kuda rakshistundi ane daniki oka udaharanato kuda కథ మీకు వివరిస్తాను. ప్రతి ఒక్కరూ చివరి వరకు కూడా ఈ వీడియోని చూడండి. నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్లో నాకు సపోర్ట్గా మీరందరూ నా ఫ్రెండ్స్ నా స్టూడెంట్స్ ఉంటారని కోరుకుంటూ ఇక కథ ధర్మం రక్షిత రక్షిత ధర్మం ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఎలాగో చూద్దాం. ఒక యజ్ఞం జరుగుతుంది. ఒక యజమానికి యజ్ఞకుండంలో బంగారపు ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు భార్య చెప్పింది, నిన్న పొరపాటున యజ్ఞకుండలో తాంబూలాన్ని ఉమ్మేశాను అని చెప్పింది. అదే రోజు బంగారం ముద్దయింది. ఇంటి యజమాని పరీక్షించేందుకు తాను యజ్ఞకుండలో తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారం ముద్ద దొరికింది. ఈ వార్త ఆ నోట ఈ నోట పాకింది. అంతే, యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా ఆ యజ్ఞకుండంలో ఉమ్మేశారు. బంగారు ముద్దలు పొందారు ఒక్క అర్క సోమయాజి తప్ప. యజ్ఞం పవిత్రమైంది. యజ్ఞకుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు అన్నాడాయన. ఊరు ఊరు అంతా ధనవంతులయ్యారు సోమయాజి తప్ప. ఒక్క సోమయాజి మాత్రం ధనవంతుడు కాలేదు. ఆయన భార్యకు ఇది నచ్చలేదు. మనము ఉమ్మేద్దాం, బంగారం పొందేద్దాం అని నచ్చజెప్పింది అర్క సోమయాజి ససేమరా అన్నాడు. చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది. ఆమెకు నచ్చజెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్ళాడు. ఊరి పొలిమేర దాటాడో లేదో ఊళ్ళో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇల్లు కాలిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరు కూడా మిగల్లేదు, అర్క సోమయాజి ఆయన భార్య తప్ప. అప్పుడే కలియుగ పురుషుడు వారికి ఎదురుగా వచ్చాడు. వచ్చి, ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావనే ఆ ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా నువ్వు నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది నువ్వు ఒక్కడవే. అందుకే నువ్వు ఊళ్ళో ఉన్నంతసేపు ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నా పనిని నేను చేసి ధర్మహీనులను ధ్వంసం చేశాను అన్నాడా కలియుగ పురుషుడు. ధర్మం తప్పనివాడు ఎప్పుడూ విజేతే. ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నప్పుడు, అలా ఎదురైనప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు. కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది. ధర్మం రక్షితి రక్షిత. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తూ మీ మురళి.